మౌలాలి అధికారులపై మండిపడ్డారు స్థానిక కార్పొరేటర్ సునీత యాదవ్. రోడ్ డ్రైనేజ్ ప్రారంభోత్సవానికి తనను పిలవలేడు అని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు టీఆర్ఎస్ పార్టీలో తొత్తులుగా మారుతున్నారని మండిపడ్డారు. లక్ష్మీనగర్లో రోడ్ పనుల ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకుండా టీఆర్ఎస్ నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టడంపై ఏఈ కౌశిక్ని నిలదీశారు సునీత యాదవ్. అధికారుల తీరుపై త్వరలోనే కమిషనర్కి ఫిర్యాదు చేస్తామన్నారు. దినోత్సవము ఉందని తెలిసి ఈరోజు నేను 6 నెలల నుంచి వెంటబడుతున్న పనులు సడన్ గా ఈరోజు రాత్రి నాకు 2 పనులు అవుతాయని ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంతే. నేను ఆ పార్టీ జెండా ఎగురవేసి ఇక్కడికి వచ్చే వరకే ఏఈ టీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్స్ కార్పొరేటర్ కలిసి కొబ్బరికాయ కొట్టేస్తారు. ఎక్స్ కార్పొరేటర్ భర్త కార్పొరేటర్ కూడా కాదు. ఒక కార్పొరేటర్ని ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలకు అవమానమా, ఇది జిహెచ్ఎంసీకి అవమానమా, కార్పొరేటర్ వ్యవస్థకు అవమానమా? ఈ రోడ్లు ఏవైతే శాంక్షన్ చేయారు, కొబ్బరికాయలు కొట్టిరో మీరు, ఎవరి డబ్బు ఇది? ప్రజల డబ్బు. ఆ ప్రజలకు ప్రతినిధిని నేను. ప్రజాప్రతినిధి లేకుండా మీరు ఏ హక్కుతోటి కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేస్తారు? పోలీస్ వ్యవస్థ, మున్సిపల్ వ్యవస్థ ఎందుకోసం ఉన్నాయి? కార్పొరేటర్కి సహకరించకుండా మీరు టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎట్లా సహకరిస్తారు? టీఆర్ఎస్ కార్యకర్తలు, ఎక్స్ కార్పొరేటర్ భర్త అతను వచ్చి ఎట్లా కొబ్బరికాయ కొడతాడు, ఎట్లా ఇనాగరేషన్ చేస్తాడు, ఏఈలను ఎంబడి పెట్టుకొని ఎట్లా తిరుగుతాడు, ఏఈలు ఎట్లా సహకరిస్తారు, ఈఈలు ఎట్లా సహకరిస్తారు, డీఈలు ఎట్లా సహకరిస్తారు?